నేను చెప్పేది ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఆడియన్స్ కి ఒక సినిమాతో ఇంకో సినిమాతో పోల్చాలని ఎప్పుడు అనిపించదు. కరెక్ట్. ఎందుకంటే టెంపర్ అనే మూవీ వచ్చినప్పుడు దానికంటే ముందు పటాసన్ ఒక మూవీ వచ్చింది, కానీ రెండు సినిమాలు హిట్ అయినాయి, రెండు సినిమాలు హిట్ అయినాయి. సో రెండు సినిమాలు హిట్ అయినప్పుడు ఎవరో ఆడియన్స్ ఆ సినిమాగా ప్రకారంగా చూసారు, కానీ ఇది ఎక్కడో కాపీ ఉంది, ఇది సేమ్ సబ్జెక్టు అని చూడలా. అక్కడ ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారిని చూశారు, ఇక్కడ కళ్యాణరామ్ చూశారు, అక్కడ నాని నానిని చూశారు అంటే సుందరాన్ని. కృష్ణ వృంద విహారీ అంటే సుందరానికి ఎందుకు అంటున్నారంటే ఓన్లీ బికాస్ ఆఫ్ క్రిటిక్స్ ఎవరైతే మూవీ గురించి బాగా ఆలోచించి రివ్యూస్ రాస్తారో వాళ్ళకి అనిపించింది రాశారు తప్ప నాకు తెలిసి యాజ్ ఏ ఆడియన్స్ గా థియేటర్లో కూర్చొని చూసిన ప్రతి ఒక్కరికి ఆ రిఫరెన్స్ అయితే అనిపించలేదు. ఇంతవరకు ఎవరు ఎవరు కూడా థియేటర్లో వాళ్ళని నేను రివర్స్ అడుగుతున్నా. ఆల్సో నీ సినిమాలో అసలు సెన్స్ ఆఫ్ హ్యూమర్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది వివేక్, నాట్ ట్రీట్మెంట్ డిఫరెంట్, ఆబ్వియస్లీ ఆబ్వియస్లీ బోత్ ఆర్ లైక్ కంప్లీట్లీ డిఫరెంట్. నేను చూసిన ట్రైలర్ లో కూడా ఐ మీన్ ఇట్ వాస్ హిలేరియస్. ఆ మూవీ అంతా ఇది ఈ జోనర్ ఇది ఫన్ ట్రీట్మెంట్ అంతా ఈటింగ్ జే ఉంటుంది. సరే ఓకే, ఇది క్లియర్ అయిపోయింది అమ్మా, నేను టికెట్ బుక్ చేసుకుంటాను. కానీ అని చెప్తాను, కానీ అని చెప్తారు అంటే అని చెప్తారు అంటే అని రాస్తారు రివ్యూలు, అంటే అని రాసిన అవునా అన్నాను ఇప్పుడు కానీ అని అంటారు. సో ఇప్పుడు ఉషగాని ట్రోల్ చేయాలి. ఏమండి అవసరమా మీకు ఈ కష్టాలన్నీ? ప్రొడ్యూసర్ కష్టాలు హాయిగా ఇంట్లో కూర్చొని సరదాగా మీరు 8:45 షోలకి వెళ్ళిపోయి మీరు షాపింగ్లు చేసుకొని మీ అబ్బాయి గౌతమ్ యుఎస్లో ఉన్నాడు, మీ గౌతమ్ ఇంటికి మీరు వెళ్ళే ముందు నేను వెళ్ళాను, అంత ఖాళీగా లేరు అసలు ఉషా గారు, నేనే ఊరుకున్నాను ఇంకా. మీరు ఇవన్నీ ఎంజాయ్ చేయక ఏమండి అవసరమా ఇవి మీకు? అనుకోని పరిస్థితుల్లో వచ్చాము, అనుకోకుండా ఉన్నాము. తర్వాత ఏమవుతాడో, ఎవరు లాక్కొచ్చారు మీ ఆయన మీ అబ్బాయి ఎవరు అసలు? హూ ఇస్ ద విలన్? అట్లా విధి అలాగా సిచువేషన్ విధి హూ ఇస్ విధి నీ గర్ల్ ఫ్రెండా? విధి పర్లేదు, నిధి దొరికితే బాగుంటది. అవును విధి నిధి అని అంటున్నావు, నాకు బయట ఒక టాక్ వచ్చింది నీకు ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ అని. ఇద్దరా? నాకు ఏదో ఆ జిమ్ పక్కనే ఒక అమ్మాయి ఉంటది అంట. జిమ్ పక్కనే ఒక అమ్మాయి అంటే అసలు పంక్చువల్ గా టైం మిస్ అవ్వకుండా. అవునా? ఇప్పుడు ఏంటి ఒక గర్ల్ ఫ్రెండా ఇద్దరా చెప్పు, మ్యాటర్ ఇంకా తేల్చేద్దాం. ఏ ఎందుకు మ్యామ్, ఓ 10 మంది వేసుకోండి. 10 మరి లేకపోతే ఇద్దరేం మ్యామ్, నాతో ఒక 10 కుక్కలు ఉండొచ్చు, 10 గర్ల్ ఫ్రెండ్స్ నీకు వల్ల నీకు కాదు అంత ఎమోషనల్ బ్యాండ్ విడ్త్ లేదు. ఒక్కడితోటే కష్టం ఉందా? అది కాదు 12 అయినా ప్యాక్స్ చేస్తాడు, కానీ గర్ల్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేయటం అంటే కష్టం. కాదని ప్యాక్స్ సరే, పాపం శౌర్య వెళ్ళి కష్టపడి ప్యాక్స్ చేసుకున్నాడు అశ్వత్థామ, నువ్వేమో చొక్కా వేసేసి నామం పెట్టేసావేంటి? లేదు లేదు, అంతా అలా వేసినట్టు వేసి ఒక్క చోట చిన్న సర్ప్రైజ్ ఇచ్చా, అక్కడ విజిల్స్ ఇప్పారా చొక్కా? సల్మాన్ ఖాన్ స్టైల్ చొక్కా ఇప్పాల్సిందే అన్నావా? చొక్కా ఇప్పాల్సిందే, నామం తుడిచేయాల్సిందే. తొడవక్కల్లా కానీ దాంతోనే జంజు మీద నాకు చాలా మంది చెప్పారు మేము ఆ సినిమా రిలీజ్ తర్వాత. వాళ్ళు బ్రాహ్మిన్స్ వాళ్ళు ఫోన్ చేసి తెలిసిన వాళ్ళు ఉంటాయి, ఇండస్ట్రీ తెలుసు, అబ్బాయి చాలా గౌరవంగా ఉంది అంటే నేను థ్యాంక్స్ సార్ దేనికి సార్ అంటే అసలు ఎప్పుడు మా కమ్యూనిటీలో 8 ప్యాక్ జంజం వేసుకుని 8 ప్యాక్ ఎప్పుడు చూస్తా అనుకోలేదు, నువ్వు ఆ జంజంలో 8 ప్యాక్ భలే ఉంది అని చెప్పారు.